ఆయన పిఎం కాదు అలాగే సీఎం కాదు ఒక మంత్రి కాదు ఒక ఎమ్మెల్యే కాదు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు రాజకీయాలంటే ఏంటో తెలియని నాయకుడు ప్రజల గుండెల్లో అతి తక్కువ సమయంలోనే ఒక అతిపెద్ద స్థానం సంపాదించుకున్న మహనీయుడు ఆయనే సోనూ సూద్ బాలీవుడ్ హీరోగా అందరికీ తెలుసు చాలా తెలుగు సినిమాల్లో ఆయన విలన్ పాత్ర పోషించాడు నటుడుగా ఆయనకి మంచి కెరీర్ కూడా కంటిన్యూ అవుతోంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన రియల్ లైఫ్లో మాత్రమే విలన్ కానీ రియల్ లైఫ్లో హీరోలకు కూడా ఆయన ముందు పోటీ పడలేనంత అతిపెద్ద హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు లాస్ట్ టైం కరోనా సమయంలో ఎంతోమంది వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చిన అతిపెద్ద లీడర్గా వాళ్ళందరి మనసుల్లో ఒక అతిపెద్ద స్థానం సంపాదించుకున్న నాయకుడు సోను సూద్ నిజంగా ఆయన్ని నాయకుడు అనడం అంటే రాజకీయ నాయకుడు అని కాదు ప్రజలు మెచ్చిన నాయకుడు చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్ ఛానల్స్ ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు అని తేల్చి చెప్పేశారు రాజకీయం అంటే ఏంటో ఆయనకి తెలియదు రాజకీయాలు చేయాలనే ఉద్దేశం అస్సలు లేదు ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే సేవ చేయాలి అర్ధరాత్రి లేదు అపరాత్రం లేదు ఏ సమయంలోనైనా సరే ఎవరు ఆయన్ని సహాయం కోరుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు సోనూ సూద్ ఆయన ఫోన్ ఎప్పుడూ కూడా ఆన్లోనే ఉంటుంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయం తెలుసుకొని కంటి మీద కునుకు లేకుండా ఎవరు ఆయన్ని ఆపన్న హస్తం కోసం పిలుస్తారా అంటూ పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు సోనూ సూద్ నిజంగా ఇది ఒక్కడి వల్ల కాదు ఆయన గురించి కాస్తంత ఇన్ఫర్మేషన్ సేకరిద్దామని నేను చేసిన ప్రయత్నంలో కొన్ని అతి తక్కువ విషయాలు మాత్రమే నేను తెలుసుకోగలిగాను అవి మేము నుంచే ప్రయత్నం చేస్తా ఇది సోను సూద్ ఆలోచన ముమ్మాటికి కూడా ఒక్క తన ప్రాంతానికో లేదంటే తన రాష్ట్రానికో ఆయన సేవ చేయాలని అనుకోలేదు మొత్తం దేశంలో ఎక్కడ ఎవరు అన్నా సోనూసూద్ అని ఒక్క పిలుపు పిలిచినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు ఆ సాయం చిన్నదా పెద్దదా అని ఆలోచించారు ఆయన కష్టపడుతున్నారు అని తెలిస్తే వాళ్ళకి సాయం అవసరం అని తెలిస్తే ఆయనకు ఆయనే అవతల వాళ్ళు అడక్కపోయినా సరే సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో సోను సూద్ గారి లైఫ్లో ఇప్పటికీ ఆయన ఇంకా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆయన వెనక దాదాపుగా నాలుగు వందల మంది పనిచేస్తున్నారంట ప్రజలకి ఈ సేవలు అందించడంలో అందరూ కూడా ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టడానికి వీల్లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి కల్మషం లేకుండా నీతిగా నిజాయితీగా సోనూ సూద్ గారి కోసం పనిచేస్తున్నారంట నాలుగు వందల మంది టీం ఎప్పుడూ నిరంతరాయంగా సోనూ సూద్ అనే ఒక ట్రస్ట్ పేరుతో ఆ నాలుగు వందల మంది ప్రజలకు అంటే దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా ఏ ప్రాంతం నుంచైనా ఏ మారుమూల పల్లె నుంచైనా సరే సహాయం కోసం ఫోన్ వస్తే ఇమీడియట్గా స్పందిస్తారు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళకి సాయం చేసే వరకు కూడా ఈ నాలుగు నాలుగు వందల మందిలో ఏ ఒక్కరూ కూడా నిద్రపోరాట నిజంగా హ్యాట్సాల్ చెప్పాలి సోనూ సూద్ గారి సేవలకి చేతులెత్తి దండం పెట్టాలి కనిపిస్తే ఆయన కాళ్ళు మొక్కాలి ఏం చేసినా తక్కువే నిజంగా ఆయన దేవుడు వాడు ఎలా ఉంటాడు అంటే ఎగ్జాంపుల్ సోను సూద్ గారిని చూపించాలేమో దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఈ దేశంలో సోను సూద్ లాంటి ఒక వ్యక్తిని మన ముందు ఉంచారేమో నిజంగా సోను సూద్ మనసు ఎంత మంచిది అనేది ఆల్రెడీ చాలాసార్లు నిరూపితమైంది ఇప్పటికీ అందరికీ కంటిన్యూ అవుతూనే ఉంది తెలుస్తూనే ఉంది ఆయన సేవలు చేస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు సోనూ సూద్ సేవల గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు తెలుగు వాళ్ళు కానివ్వండి హిందీ వాళ్ళు కానివ్వండి కన్నడ వాళ్ళు కానివ్వండి తమిళ్ కానివ్వండి మరాఠా కానివ్వండి ఆయనకి భాషతో సంబంధం లేదు మనిషి ఆపదలో ఉన్నాడని తెలిస్తే చాలు సోనూసూద్ ఉన్నాడు అంటూ అండగా నిలబడుతున్నారు సోనూ సూద్ రాజకీయ నాయకుల వల్ల కానిది కూడా ఏసీఎం చేయలేనిది కూడా కనీసం చివరికి పిఎం సైతం చేయలేని పని కూడా ఇమీడియట్గా సోనూ సూద్ చేస్తున్నారు ఒక ఆక్సిజన్ ప్లాంట్ కావాలంటే కేవలం పది రోజుల్లోనే నిర్మించగలిగిన సత్తా సోనూ సూద్కు ఉంది ఎయిర్ అంబులెన్స్ను పిలిపించి ఒక మహిళను కాపాడగలిగిన సత్తా సోనూసూద్ కొంది ఆల్రెడీ నిరూపించుకున్నారు రాజకీయ నాయకులు కూడా పని చేయలేకపోయారు మరి సోనూ సూద్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ ఇంత త్వరగా ఎలా చేయగలుగుతున్నారు దీనికి అనేక కారణాలు ప్రధానంగా ఆయన మంచితనం పది మందికి సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన నిష్కల్మంగా అందిస్తున్న సేవలు చూసి ఆయనకి ఎంతోమంది సహాయపడుతున్నారు ఎంతోమంది ఆయన ట్రస్ట్కి ఫండ్ అందిస్తున్నారు ఫండ్ అందిస్తున్నారు కదా డబ్బులు వస్తున్నాయి కదా ఆయన చేసేది ఏంటి ఎవడైనా చేయొచ్చని అనుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఫండ్ను ఆయన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోడు ప్రతి రూపాయి ప్రజల కోసం వినియోగిస్తున్నారు ప్రజల కోసమే ఆయన వెనుక ఒక అతిపెద్ద టీం ఈరోజు నిలబడింది అంటే నాలుగు వందల మంది సోను సూద్ బాటలో నడుస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారంటే ఇంతకు మించి ఏం కావాలి నిజంగా నూటికో కోటికో ఒక్కరే ఉంటారేమో సోనూ సూద్ లాంటి వాళ్ళు కానీ మన దేశంలో నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో సోనూ సూద్ ఒకే ఒక్కడిగా ఉన్నారు సోనూ సూద్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి ఒక్కలుంటే ఈ రాజకీయాలు అవసరం లేదు ఈ రాజకీయ పార్టీలు చేసే కుళ్ళు రాజకీయాలకి ప్రజలు బలైపోవాల్సిన అవసరం లేదు తప్పు నీది కాదు కేంద్రానిది తప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు పక్క రాష్ట్రాన్ని ఇలా నిందలు వేసుకునే రాజకీయ నాయకులు సోనూ సూద్ లాంటి వాళ్ళను చూసి అసూయపడాలి ఈర్షపడాలి తలదించుకొని సిగ్గుపడాలి ఎందుకంటే ప్రజలకు ఏ రాజకీయ నాయకుడు చేయని సేవ ఏ రాజకీయ నాయకుడు అందించని ఆపన్న హస్తం సోనూ సూద్ అందిస్తున్నారు అందుకే సోనూ సూద్ ఎప్పటికీ ఒకే ఒక్కడు ఎవ్వరూ ఆయన ముందుకు సాటి రారు ఆయనకి ఎవరు సరి లేరు సాటి రారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అది నాకు కాదు సోనూ సూద్ గారికి ఇప్పటివరకు నేను ఏ వీడియోకి లైక్ చేయమని అడగలేదు సోనూ సూద్ గారి సేవలు మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే ఈ వీడియో షేర్ చేయండి అందరికీ అందేలాగా ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయగలిగితే గనక ఈ ప్రపంచంలో ప్రధానంగా మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో లేదంటే మన గ్రామంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి కష్టం కలగదు నేనున్నాను అనే ఒక ఆత్మస్థైర్యం నింపగలిగే వ్యక్తి మన వెనక ఉన్నాడు అంటే నిజంగా మన జీవితం ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ధైర్యాన్ని సూద్ ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాడు ఏ చిన్న అవసరం వచ్చినా సోనూ సూద్ ఉన్నారు అనే ఒక ధీమా ఒక ధైర్యం ఇప్పుడు ప్రజల్లో వచ్చిందంటే నిజంగా ఆయన అందిస్తున్న సేవలకు రెండు చేతులెత్తి దానం పెట్టాలి హ్యాట్స్ ఆఫ్ టు సోను సూత్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి